అదో విఐపికి సంబంధించినది. ఆయన అక్కడ ఉన్నారంటే చాలు, వాహనాల రాకపోకలతో ఆ రహదారి రద్దీగా మారిపోతుంది. రాష్ట్రంలోని ప్రముఖులను పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడేందుకు కూడా ఆయన కూడా దాన్నే వేదికగా చేసుకుంటారు. ఆయన ఉన్నంతసేపు ఆ స్థలం బిజీ బిజీగా మారిపోతుంది. కాకిల వలయంలోనే ఆ ప్రాంతం ఉంటుంది. ఆయన చుట్టూ ఉండే రక్షణ సిబ్బంది కనుసన్నల్లో ఆ ప్రాంతంలో జనజీవనం సాగాల్సి ఉంటుంది. సఫారీ దుస్తులు, కాకి యూనిఫామ్ వేసుకున్న వారి ఆధీనంలో ఉండే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడూ గంభీరంగా ఉండే ఆ ఏరియాలో పోలీసుల విజిల్స్ మోతలు, వాకీటాకీల సంభాషణలతో దద్దరిల్లిపోయేది. కానీ ఇప్పుడు అక్కడ అవన్నింటినీ మించి సాగుతోంది అక్కడ ఓ బృహత్ కార్యం. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన వ్యవసాయ క్షేత్రం. తెల్లవెల్లి గ్రామంలో ఉన్న ఈ ఫామ్ హౌస్ ఋత్విక్కుల మయమైపోయింది. విఐపీలంతా సాధారణ వ్యక్తులుగా మారిపోయారు. పీఠాధిపతుల ఆధీనంలో ఉన్న ఈ క్షేత్రం ఇప్పుడు వేద మంత్రోచ్చరణలతో మార్మోగిపోతోంది. ఓవైపున సాంప్రదాయ మేళం, మరోవైపున ఋత్విక్కుల మంత్రపఠనం ఒక ఎత్తైతే, యజ్ఞకుండలాల ముందు సాగుతున్న యాగం మరో ఎత్తైంది. వందల సంఖ్యలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఋత్వికులు పీఠాధిపతుల సమక్షంలో చేస్తున్న పూజలు సరికొత్త శోభను సంతరింపజేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో చేపట్టిన మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం 5 రోజుల పాటు సాగనుంది. 5 రోజుల పాటు ఆ ఫామ్ హౌస్ అంతా కూడా ఆధ్యాత్మిక శోభను తలపించనుంది. 3 ఏళ్ల క్రితం ఆయుత చండీ యాగం చేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్ ఇప్పుడు సహస్ర చండీ యాగం చేస్తుండటం విశేషం.